కాంగ్రెస్ లిస్టు లేటు అక్టోబర్ 2వ వారంలో వచ్చే అవకాశం అభ్యర్థులపై మరోసారి సర్వే చేయిస్తున్న హైకమాండ్ 2 రోజుల్లో రీసర్వే ఫలితాలు వచ్చే ఛాన్స్ మీటింగ్ డేట్ ను ఇంకా ఫిక్స్ చేయని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 5 రాష్ట్రాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ లేట్ అవుతుందంటున్న ఆశావాహుల్లో ఆందోళన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు చివరి వారంలోనే లిస్టు వస్తుందని పెద్ద లీడర్లు చెప్పినా ఇప్పటికీ అభ్యర్థుల వడపోతపైనే నేతలు కసరత్తులు చేస్తున్నారు దానికి తోడు మళ్ళీ రీసర్వేల పేరిట అభ్యర్థుల చిట్టాను రెడీ చేస్తుండడం అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తుందన్న చర్చ జరుగుతున్నది వచ్చే నెల 2వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది ఆ తర్వాత దాని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించి చర్చించిన తర్వాతనే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని భావిస్తున్నారని చెప్తున్నారు ఇటు ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు కలిపి ఒకేసారి లిస్టును ప్రకటించాలన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తా ఉన్నది దీంతో వచ్చే నెల 2వ వారం వరకు అభ్యర్థుల లిస్టు రిలీజ్ కాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్న అక్టోబర్ 8 లేదా 9 తేదీల్లో లిస్టు వచ్చే అవకాశం ఉందంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా చిట్చాట్లో సూచన ప్రాయంగా చెప్పారు తిన్మార్ మల్లన్న అన్నట్లు ఎవరు ముందు ప్రకటించే అవకాశమే లేదు దీనికి సంబంధించి ఆశనహల్లి విజయచంద్ర అన్న ఇక్కడ కాంగ్రెస్ లీడర్ అయినా అంటే నిజంగా ఏం జరుగుతుందన్న అతను బీసీ యాక్టివిస్ట్ బీసీ చెప్పండి ఎందుకు లిస్ట్ లేట్ అవుతుంది ఏంది పరిస్థితి ఏంది మొత్తం చర్చ అంతా బీసీల మీదనే జరుగుతూ ఉన్నది ఓకే ఇప్పుడు బీసీలను ఎట్లా అకామిడేట్ చేయాలా అనే ఆలోచన మీదనే పార్టీ అధిష్టానము ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చూసినాం పార్లమెంట్లో మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఓబీసీని కూడా జనగణన చేయాలా ఓబీసీలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చర్చ లేవనెత్తడం జరిగింది అది చాలా కీలకం అయితే ఆ క్రమంలో పార్టీ అధిష్టానం ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయం అంటే బీసీలకు న్యాయం చేయాలా వాళ్ళకి సీట్లు కేటాయించాలా ఎక్కడెక్కడ ఎవరెవరిని మనం లిఫ్ట్ చేయాలా ఏ సమాజాన్ని ఏ కులాన్ని అసెంబ్లీకి పంపించాలనే దాని మీదనే ఈ చర్చ అంతా జరిగి డిలే అవుతా ఉన్నదన్న ఓకే అందుకే డిలే అవుతుందా ప్రధానంగా ఇప్పుడు చేరికలు అన్ని కూడా చూస్తుంటే అంటే మీరు కరెక్ట్ చెప్పాలి పార్టీలో ఉన్నారు కాబట్టి ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి శ్రీనివాసరావు అగ్రవర్ణ కుంభం అనిల్ కుమార్ అంటే ఓన్లీ అగ్రవర్ణ పార్టీ అదేమన్నా అంటే మేము చూస్తుంటే ఎవరు ఓబీసీ లీడర్లు చేరినట్టు కనపడట్లేదు ఒక 15 మంత్ నుంచి అంటే క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయితే జూపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మైనంపల్లి వరకు ఇప్పుడు మిగతా పార్టీలలోనేమో ఓబీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్సీ సెల్ ఉంటాయి మరి ఓసీ సెల్ ఏ పార్టీలో ఉండదు ఏందన్న ఒకసారి మాకు వివరించండి ప్రేక్షకులకు అయితే ఇక్కడ ఒకటి మనము అబ్జర్వ్ చేయాలి జనరల్గా బీసీలు ఎప్పుడు ఏంటంటే ఒక ఒక ఐడియాలజీ కానీ ఒక పార్టీ కానీ ఉన్నప్పుడు దాన్ని చివరి వరకు చూస్తారు ఇప్పుడు వీళ్ళలాగా ఇక్కడ లేదు అనగానే ఇమీడియట్గా జంప్ చేయాలా లేదంటే ఇమీడియట్గా ఇంకో పార్టీలు వెళ్ళిపోయి మనం అక్కడ మనం ఎక్కడ పచ్చగుంటే అక్కడ తినే ఎక్కడ వెచ్చగుంటే అక్కడ పండుకునే తత్వం ఉండదు బీసీలకు బీసీలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే నమ్ముకున్న వాళ్ళనే చివరిదాకా చూస్తారు చివరిదాకా అంటే కొన ఊపిరి ఉన్నంత వరకు అందుకే మన జాతి ముందర వర్తలేదు ఆ కోణం వదిలేసి రాజ్యాధికారం ఎగ్జాక్ట్లీ రాజ్యాధికారం అండ్ అల్టిమేట్గా రాజ్యాధికారం ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తామంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈరోజు బీసీ జనగణన చేయడానికి రెడీగా ఉన్నది ఈరోజు ప్రతి లోక్సభకు 2 సీట్లు మీకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 2 సీట్లు ఎట్లా ఇస్తారు మరి ఏది ఒక్కొక్క అడుగు ముందరికేస్తున్నాం ఇప్పుడు మనం అట్లా చూస్తే మనకు రామారావు గారు ఎన్టీ రామారావు గారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు పడ్డ ముందడుగు అక్కడికి ఆగిపోయింది కానీ ఆ అడుగుతోటి ఏమైందంటే నాయకులు గ్రామస్థాయి అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వర్క్ అయితే మనం వచ్చేస్తాం ఇప్పుడు దాంట్లో కూడా మనము బీసీ రిజర్వేషన్ కాకుండా జనరల్ సీట్లలో కూడా పోటీ చేసే ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడు మనం బీసీ ఎక్కడ నా బీసీ సీట్లే లేవా జనరల్ సీట్లే వేయాలి అదే నేను అనేది అదే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీసీ సీట్లు కాకుండా జనరల్ సీట్లు ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతున్నది మనము జనరల్ సీట్లలో ఏమంటున్నారంటే ఇది జనరల్ సీట్ కదా ఇక్కడ ఓసీలో నిలబడాలి కదా అనే ఒక వాదనను మెల్లగా మన బీసీలకు బీసీ మీకు రిజర్వేషన్ ఉంది కదా అని తీసుకుపోతున్నారు అది చాలా తప్పు దాంట్లో ఎట్లా జరుగుతున్నది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సీట్లు ఉన్నాయి
ఒక 100 కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. 100 సీట్లలో రిజర్వేషన్లు అన్ని పోయి 50 సీట్లు పోతున్నాయి. మిగతావి జనరల్ సీట్లు. జనరల్ సీట్లలో అంటే అక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మిగతా అన్ని కులాలు కూడా పోటీ చేసే అవకాశం ఉన్న ఆ ఆ 50% 50%. కానీ దాన్ని జనరల్ సీట్ అని చెప్పేసి అగ్రకులాలు అప్రకటిత రిజర్వేషన్ని పాటిస్తున్నాయి. ఈ వాదనను మనం తిప్పికొట్టాలి. ప్రతి పార్టీలో తిప్పికొట్టాలంటే చైతన్యం రావాలి. ఏం లేదు, వాళ్ళ తప్పేం కాదు. అగ్రవర్ణాల తప్పు లేదు ఇక్కడ. తప్పు ఎవరిది తప్పు అంటలేను. అదే బీసీ చైతన్యం, బీసీ రాజ్యాధికారం సైడ్ పోవాలనే ఆలోచన మనకు రావాలి. మనకు ఆ సోయి వచ్చినప్పుడు వడివడిగా అడుగులు వేసినప్పుడు ఆ 50% కూడా మనం పోయి 40% పోయి మన వాట మనం తీసుకుంటే అప్పుడే రాజకీయంగా సమన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే రాజకీయంగా బీసీలకు గుర్తింపు ఉంటుందో, బీసీలకు సమ దాంట్లో ఎప్పుడైతే పార్టిసిపేషన్ ఉంటుందో గవర్నమెంట్లో, అప్పుడు దేశం కూడా ఎంత చెప్పినా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు చెప్తున్నారు కానీ బయట నుంచి చూస్తే ఈ అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల్లో ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు ఉన్నప్పుడు ఓబీసీ సెల్ ఉన్నప్పుడు ఎందుకు ఓసీ సెల్ ఉండదంటే ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలే. అగ్రకుల పార్టీలు కాబట్టి ఎస్సీలని ఎస్టీలని ఓబీసీ సెల్లలో బంధించారు. దాని మీద మన సామాజిక విశ్లేషకులతో మాట్లాడదాము. అయితే ఇక్కడ యాక్చువల్ గా విషయం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను గతంలో పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అంటే చెప్పిండు, ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పిండు. ఏమన్నా అంటే అన్న వీళ్ళు టికెట్లు ఇవ్వడం, నేను అంటే పేరు ఎందుకు కానీ టికెట్లు ఇవ్వడము. ఏం చేస్తారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటించారు చాలా రోజులే, అంటే ఒక రకంగా క్లారిటీ ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఉంటారని చెప్పిండ్రు. సరే బీఫామ్ ఇస్తారా ఇయర తర్వాత విషయం, కొంతమంది మారుతుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే చివరి వరకు ఇక వారం రోజులు ఉందా, 3 రోజులు ఉందా, 4 రోజులు ఉందా అన్నప్పుడు అప్పుడు బీఫామ్ ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు ఈ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళడానికి, పబ్లిక్తో మమేకం కావడానికి, పబ్లిక్ తెలవడానికి, నిజంగా ఒకవేళ కొత్త అభ్యర్థికి ఇచ్చింది అనుకో, వాళ్ళకి తెలవడానికి టైం పడుతుంది. ఈ టైం పెట్టే లోపల పక్కోడు వచ్చి మిగిలిపోతున్నాడు, సీట్లు ఖతం అయిపోతున్నాయి. అంటే అక్కడ పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాడు, కనెక్ట్ అవుతున్నాడు. ఎవరు ఇప్పుడు మిగతా ఎవరైతే తొందరగా ప్రకటించిన వాళ్ళు ఉంటారో దాంతో ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి దీనికి టైం ఏముంటలేదు, తర్వాత పబ్లిక్తో కనెక్ట్ అవ్వడానికి టైం ఉండలేదు. దీంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ టికెట్ తొందరగా ప్రకటించకపోవడంతో వీళ్ళు వెనుకబడిపోతున్నారు. ఆటోమేటిక్గా జస్ట్ మిస్ అయిపోయిందన్న, ఓడిపోయినా అని చెప్పి. ఎగ్జాంపుల్ అన్న భువనగిరి తీసుకుంటే రామాంజనేయుల గౌడు అన్న మొత్తం గ్రౌండ్ లెవెల్లో బీసీ బిడ్డ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు, ప్రిపేర్ చేసుకున్నాడు. జిట్టా బాలకృష్ణారెడ్డిని తీసుకుంటేనే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కి మళ్ళా దీంట్లోకి రావాలి అంటే ఎప్పుడు పోయి అప్పుడు రావచ్చు అన్నట్టు వాళ్ళ ఇష్టం అన్నట్టు. అది అన్న చెప్పినట్టు ఒక ఓబీసీ యాక్టివిస్ట్ గా 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 55% బీసీలు ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు